హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఎఫ్ఐఏ తెలుగు. మేము ఈ మధ్య కొన్ని ప్రోడక్ట్ రివ్యూలు చేసేటప్పుడు ఇప్పుడు వాడుతుండే ట్రైపాడ్ ఏదైతే ఉందో ఆ ట్రైపాడ్ ఓవర్ ది టాప్ ప్రోడక్ట్ రివ్యూ చేయాలంటే కొద్దిగా ప్రాబ్లం అవుతూ ఉంది. ఈ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయడానికి ఏదన్నా కొత్త ట్రైపాడ్ తీసుకుంటే బాగుంటుంది. ఓవర్ ది టాప్ వీడియోస్ ని కూడా ప్రోడక్ట్ రివ్యూస్ చేయాలనుకున్నా కూడా అది ఉపయోగపడేటట్టు ఉండాలి అనుకున్నప్పుడు మేము అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ వెతికినప్పుడు మాకు దొరికిన సొల్యూషన్ ఏంటంటే ఈ డిజిటెక్ డిటిఆర్ 520 BH. ఈ ట్రైపాడ్ అనేది కొద్దిగా 5 to 6,000 రూపీస్ కాస్ట్లీగానే ఉంది, కానీ మాకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఓవర్ ది టాప్ వీడియోస్ తీయడానికి ఈ ట్రైపాడ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ట్రైపాడ్ అనేది ఎందుకు తీసుకున్నాము, ఆ ట్రైపాడ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, యాక్చువల్ గా బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, లోడ్ కెపాసిటీ ఎంత, మిగతా విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాము. మీకు ముందుగా తెలియజేస్తున్నాను, ఇది స్పాన్సర్ వీడియో కాదు, అలాగే మాకు ఈ కంపెనీ ఏ రివ్యూ ప్రోడక్ట్ పంపించలేదు. మేము ఇది కొనుక్కొని ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటున్నాను. ఈ బాక్స్ మనకి ఇలా వస్తుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసి చూసామంటే మనకి లోపల ట్రైపాడ్ పెట్టుకోవడానికి పౌచ్ ఏదైతే ఉంటుందో ఆ పౌచ్ అనేది ఉంది. పౌచ్ సైజు కూడా చాలా వరకు చిన్నదిగానే ఉంది, మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. క్వాలిటీ కూడా చాలా వరకు బాగుందనే చెప్పాలి. ఆ జిప్ సిస్టమ్ అనేది ఇచ్చారు మనము. ఈ జిప్ ఓపెన్ చేసామంటే లోపల యాక్చువల్ గా మనకి ట్రైపాడ్ ఏదైతే ఉందో ఆ ట్రైపాడ్ ఉంటుంది. ట్రైపాడ్ సైజు కూడా మన చేతికి సరిపోయే విధంగా కనిపిస్తుంది. ఈ పౌచ్ కూడా చాలా బాగుంది. లోపల క్వాలిటీ కానీ బయట కానీ మనకి ఆ రగ్గుడ్నెస్ అనేది, వెనకాల క్యారీయింగ్ కి ఇచ్చే ఆ బెల్ట్ అయితే ఏదైతే ఉందో ఆ బెల్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనము ట్రైపాడ్ అనేది తీసి చూద్దాము. ఈ ట్రైపాడ్ అనేది ఎలా ఉపయోగించాలి, ఎవరెవరికి ఉపయోగపడుతుంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ముందు చూద్దాము. ఇక ఈ ట్రైపాడ్ యొక్క ఫీచర్స్ కి వచ్చేటప్పటికి బాల్ హెడ్ అట్లాగే రబ్బరైజ్డ్ లెగ్స్ లో లెవెల్ షూటింగ్ అనేది, అలాగే బబుల్ హెడ్ అనేది అడ్జస్టబుల్ గా ఉండే ప్లేటు, అలాగే డీవీ కెమెరాస్ కు ఉపయోగపడుతుంది అని తెలియజేశారు. దీని మాక్సిమమ్ కెపాసిటీ వచ్చేసి 7 kgs వరకు ఉంటుంది. అట్లాగే హైట్ అనేది 4.95 feet వరకు ఉంటుంది. లో లెవెల్ ఎంత వరకు ఆపరేటింగ్ ఉంటుంది అనేది ఇచ్చారు. ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత 445 mm గా ఉంటుంది. అట్లాగే ఫోల్డ్ చేసిన తర్వాత దీని వెయిట్ వచ్చి 1.4 kgs గా ఉంది. బాల్ హెడ్ అనేది ఇంకోసారి మెన్షన్ చేశారు. అలాగే మోనోపాడ్ గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి ట్రైపాడ్ అనేది ఇలా వస్తుంది. ఈ ట్రైపాడ్ లెగ్స్ అనేటివి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనము. ఇది వచ్చి ఓపెన్ చేయాలి అంటే మనకి ఇక్కడ రౌండ్గా ఇచ్చినారు. ఈ రౌండ్ ఓపెన్ చేసామంటే టోటల్ హైట్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అన్ని లెగ్స్కి ఓపెన్ చేస్తున్నాను. టైట్ చేయాలంటే మనం ఇలా రౌండ్గా అనేస్తే టైట్ అయిపోతుంది. అట్లాగే అన్నీ ఓపెన్ చేస్తాం. చూడండి, ఆల్మోస్ట్ ఇది నేను 5'7" హైట్ ఉన్నాను. ఈ 5'7" హైట్ వరకు మనకి అన్ని లెగ్స్ కానీ ఓపెన్ చేసాము అంటే ఇది మనకి మనంత హైట్ వస్తుంది. ప్లస్ దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ క్లిప్పింగ్ అనేది ఇచ్చుంటారు. ఇది చూసినట్లే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, రౌండ్గా ఉంది కదా బాల్ హెడ్. దీన్ని ఓపెన్ చేసి మనము ఇలా దీన్ని లాగితే ఇది పైకి వచ్చి చూడండి చూడండి ఇట్లా మనకి ఇది ఓవర్ ది టాప్ వస్తుంది అన్నమాట. ఇక్కడ మనము ఈ బాల్ని తిప్పాలి అనుకుంటే ఇక్కడ మనకు ఒక నాబ్ ఇచ్చి ఉంటారు. ఈ నాబ్ తోటి కెమెరా ఇక్కడ కనెక్ట్ చేసి మనము ఓవర్ ది టాప్ వీడియోస్ని ఏదన్నా సరే మనం ఇట్లా చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. టేబుల్ పైన మనం ఇలా పెట్టేసి కెమెరాని ఇక్కడ కనెక్ట్ చేసి ఇక్కడ ప్రోడక్ట్ని ఏదన్నా రివ్యూ చేయాలంటే ఇలా రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ దీని లోడ్ కెపాసిటీ కూడా ఏంటంటే అప్ టు 7 kgs వరకు ఉంటుంది. మనము మంచి డిఎస్ఎల్ఆర్ అలాగే పెద్ద లెన్స్ పెట్టినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. 7 kgs వరకు ఇది క్యారీ చేయగల కెపాసిటీ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. దీన్ని ట్రైపాడ్ గానే కాకుండా మోనోపాడ్ గా కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఇచ్చుంటారు. దీని కానీ తీసామంటే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత దీనికి ఈ బాల్ హెడ్ ఇవి ఉన్నాయి కదా, అవి బిగించి దీన్ని మోనోపాడ్ గా కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్యానింగ్ ఆప్షన్ కూడా ఏంటంటే మనకి ఫాస్ట్ గా తిప్పినా తిరగదు, స్లోగా తిప్పినా తిరగదు. ఏంటంటే అది ఆ ఫ్లూయిడ్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది కదా, ఆ ఫ్లూయిడ్ మెయింటెనెన్స్ ని బాగా చేస్తుంది. మనం ఏదన్నా బీ రోల్స్ తీయాలన్నా, ప్యానింగ్ తీయాలన్నా, అలాంటి వాటికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్యానింగ్ కోసము ప్లస్ ఈ బాల్ హెడ్ ఏదైతే ఉందో ఆ బాల్ హెడ్ కోసము ఇలా రౌండ్ గా తిరిగి పూర్తిగా తిరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకోవడమే. ప్లస్ మీకు ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఈ ప్లేట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి మామూలుగా అయితే చక్కై వస్తాయి కెమెరా కతికించడానికి, కానీ ఇదేంటంటే మనకి కొద్దిగా స్ట్రాంగ్ గా ఐరన్ తోటి ఇచ్చున్నారు. ఇది కూడా చాలా వరకు బాగుంది అని చెప్పాలి. ఇది తీయడం కానీ పెట్టుకోవడం చాలా ఈజీగానే ఉంది ప్రాసెస్. ఇట్లా పెట్టేసామంటే మనకి ఈ లాక్ అనేది అయిపోతుంది. ఈ ప్యాడింగ్ కూడా ఉంది కెమెరాకి ఏ ప్రాబ్లం లేకుండా ప్యాడింగ్ అయ్యే విధంగా. ఇది వచ్చి
రౌండ్ గా తిరగడానికి లేదా లాక్ చేయడానికి, ఇది వచ్చి బాల్ హెడ్ ని తిప్పడానికి లేదా లాక్ చేయడానికి. ప్లస్ ఇదేంటంటే లో లెవెల్ లో ఉండే వాటికి కూడా ఈ ట్రైపాడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి ఈ క్లిప్పింగ్స్ ఇచ్చారు కదా, మామూలు ట్రైపాడ్లకి అయితే మనకి కొద్ది వరకు మాత్రమే ఓపెన్ అవుతాయి. దీంట్లో ఏంటంటే పూర్తిగా మనము ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మూడు కూడా మనము చూడండి, గ్రౌండ్ లెవెల్ కూడా దీన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం, మీకు కనిపించట్లేదేమో నేను నేల మీద పెట్టి చూపిస్తాను చూడండి, ఏడైనా సరే మనము గ్రౌండ్ లెవెల్ లో కూడా దీన్ని చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దీని సైజ్ గానీ ఇవి ఫిట్ చేసుకోవచ్చు, కావాలంటే ఇక్కడ తీసి ఈ గ్రౌండ్ లెవెల్ కూడా ఇది వెళ్తుంది. మామూలు ట్రైపాడ్లు అయితే ఏంటంటే మనకి ఈ గ్రౌండ్ సైజ్ లో మనం పెట్టుకోవాలి అంటే వీలు కాదు, కానీ దీంట్లో ఏంటంటే మనం ఈ గ్రౌండ్ సైజ్ కూడా తీసుకురావచ్చు. ప్లస్ దీని వెయిట్ వచ్చేసి 1.5 kgs ఉంది. మనం బయటకి ఎక్కడికన్నా తీసుకుని వెళ్ళాలనుకున్నా కూడా చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసి తీసుకుని వెళ్లే అవకాశం అయితే ఉంది. చాలా సింపుల్ చూడండి, దీన్ని ఇట్లా పెట్టేసి మనం పూర్తిగా ఫోల్డ్ చేసినా ఫోల్డ్ అయిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసి మనకి ఇంత కవర్ ఇచ్చారు కదా, ఆ కవర్ లో ఇలా ఫోల్డ్ చేసేయచ్చు పూర్తిగా. సింపుల్గా చేతిలో చూడండి ఇలా వచ్చేస్తుంది. ఈ బ్యాగ్లు పట్టుకొని క్యారీ చేసుకొని వెళ్ళడం కూడా చాలా వరకు ఈజీగానే ఉంటుంది. ఈ ట్రైపాడ్ అనేది ఎవరైనా ఫుడ్ వీడియోస్ చేసేవాళ్ళు, ప్రోడక్ట్ రివ్యూస్ చేసేవాళ్ళు, ఏ విధంగా అయినా సరే ట్రైపాడ్ని వాళ్ళకి అనుకూలంగా పెట్టుకొని వీడియోస్ షూట్ చేయాలి అంటే అప్పుడు కంపల్సరీ ఈ ట్రైపాడ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతోనే మేము ఈ ట్రైపాడ్ని తీసుకున్నాము. చూసారు కదా డిజిటెక్ ట్రైపాడ్ రివ్యూ అనేది ఈ వీడియోలో మీరు చూసారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా FYI తెలుగు సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి.